ఆదరణ వాక్యం అను టీవీ కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులకు అందరికీ ప్రభు నామన వందనాలు ఇప్పుడు దైవజనురాలు క్రిస్టియన్ కౌన్సిలర్ గ్రేట్ గాడ్ గ్రేస్ మినిస్ట్రీస్ తరపున రెవరెన్ డాక్టర్ ఎస్ అమృతారావు గారు వాక్య సందేశం అందిస్తారు మనం శ్రద్ధగా విని వాక్యంలోని ఆదరణ పొందుకుందాం కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు చరణాలు యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామంను కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనికల సితారతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను చెల్లిస్తున్నాం తండ్రి నీ సన్నిధిలో ఉన్న ఆనందము నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదములతో మమ్మల్ని నింపబోతున్నందుకు నీకే వందనాలు నాయన ఈ వాక్యాన్ని ప్రభ మేమందరము ధ్యానించుకొని చుండగా నాయన మా అందరితో మీరు మాట్లాడము పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన ఈ సమయమును ప్రభ సమస్తము నీ ఆదీనలో ఉంచుకొని చీకటి శక్తుల యొక్క ప్రభావం సాతాను కార్యముల నుండి ప్రభ మీరు లయము చేసిన ప్రభ నీవే అధ్యక్షత వహించిన ఆయన అన్ని విషయాలలో నీ బలమైన హస్తముతో మమ్మల్ని ఆదుకొనమని ఏ సైనామాని అడుగుచు నామ తండ్రి ఆ మేన్ యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడ నీ నామము కీర్తించుట మంచిది రెండుసార్లు మంచిది మంచిది అని ఇక్కడ రాసి ఉన్నది ఏంటి మంచిది అంటే స్థుతించుట మంచిది క్రైస్తవుని యొక్క జీవితము స్థుతులతో కూడినటువంటిది ఎందుకనగా స్థుతులు చెల్లించుట నీతి మంతులకు వాక్యం మనకు సెలవిస్తున్నది ఎప్పుడు కూడా మనము స్తుతులు చెల్లిస్తూ ఉంటాం స్థుతి గీతాలు పాడుకుంటూ ఉంటాం ఎన్ని స్థుతులు మనం మన జీవితములో మనం చెప్తూ ఉంటే అంత మంచిది హలో హలో ఎందుకనగా స్థుతుల మీదే మన యొక్క దేవుడు ఆధారపడినట్లుగా చూస్తాం ఇస్రాయేలీలు స్థుతుల మీద ఆధారపూతడా ప్రార్థన కూడా చాలామంది చేస్తూ ఉంటారు కనుక అటువంటి స్థుతులు చెల్లించట మంచిది మహోన్నతుడు నీ నామమును కీర్తించట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను తంతుల స్వర్వమండలతో గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది ఇక్కడ వాయిద్యాల పేర్లు రాసి ఉన్నారు కానీ మన దగ్గర వాయిద్యాలు లేకపోయినప్పటికీ కూడా మన స్వరమే వాయిద్యముగా మార్చి దేవుని స్థుతించట ఎంతో మంచిది మరి తర్వాత కూడా చూడండి ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు ఏంటి ఆ కార్యములంటే చాలామందికి పెద్ద పెద్ద కార్యాలు ఎంతో గొప్ప కార్యాలు జరిగితేనే స్పందిస్తూ ఉంటారు కుమారుడికి ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి అది ఒక పెద్ద కార్యముగా చూస్తూ ఉంటారు మంచిదే కానీ చిన్న కార్యాల విషయంలో మనం ఎంతగా దేవుణ్ణి స్థుతిస్తున్నాం అసలు మనకు ఈ దినం ఇవ్వడమే దేవుని యొక్క అత్యంత కృప ఈ దినాన్ని చూడనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎంతమంది హాస్పిటల్లో మూలుగుతున్నారు బ్రతుకుతారో తెలియదు చచ్చిపోతారో తెలియదు ఆ బయట ఎంతమంది ఏడుస్తూ ఉన్నారు మనలైతే దేవుడు సమాధానముతో ఆయన సన్నిధిలో మనం కూర్చోబెట్టి ఉన్నాడు హలో కనుక మన యొక్క జీవితము ఎల్లప్పుడూ కూడా ప్రతి చిన్న విషయానికి కూడా కృతజ్ఞతా పూర్వకంగా మన హృదయము ఉంటే దేవుడు చాలా అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు హలల్లో దేవునిని సంతోషపరచట కంటే మించినది లోకములో మనకి ఏది కూడా లేదు హలల్లో ఇయ్య ఇయ్య ఎంతో పెద్ద కార్యాలు ఏం జరగట్లే చిన్న విషయాలలో కృతజ్ఞులై ఉందాం పెద్ద విషయాలు దేవుడే చేస్తూ ఉంటాడు కనుకనే ఇక్కడ ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం నూట నలభై ఐదవ కీర్తన ఒకటి నుంచి మూడు వరకు చూద్దాం రాజు అయిన నా నిన్ను ఘనపరిచేదను మన దేవుడు ఎవరండి రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి మన దేవుడు మన తండ్రి హలోయ మనను ఆదరించేటువంటి వాడు మనను కంటికి రెప్పలా కాపాడేటువంటి దేవుడు కనుక రాజు అయిన నా దేవ నిన్ను ఘనపరిచేదను నేను ఎందుకు ఘనపరచాలంటే రాజు అయినటువంటి ఆ గొప్ప దేవుడు ఎందుకు పనికిరానటువంటి మనలను ప్రేమిస్తున్నటువంటి దేవుడు అల్లల్లో అయ్య అందుకనే గనపరచాలి రాజు యొక్క సింహాసనాన్ని పరిశుద్ధతను పరలోకపు మహిమను ఈ లోకమునకు రావడానికి అది విడిచిపెట్టి ఆయన వచ్చాడు మనల్ని వెతుక్కుంటూ నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము సెలవిస్తున్నది రాజు అయిన గొప్ప దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు అందుకనే రాజైన దేవా నిన్ను ఘనపరిచేదను నీ నామము నిత్యము సన్నతించదము నిజంగా చెప్పాలంటే నిత్యము సన్నతిస్తున్నాము మనం వచ్చిన కష్టాలు అన్నీ అన్నీ కాదు సొంత కడుకు సవులు విరోధి వలె అయ్యి అతను ప్రాణం తీయ చూచాడు దావీదు నోట నుండి కానీ దావీదు జీవితంలో కానీ స్థుతులు ఎవరు కూడా వేరు పరచ లేకపోయారు హల్లలో ఇయ్య అతను చేశాడు గనక మనలను కూడా చేయమంటున్నాడు నీ నామమును నిత్యము సన్నతించేదను అంటే కూడా స్థుతులు చెల్లించుతాయి మనం నిత్యము సన్నతిస్తున్నాం అనుదినము నేను నిన్ను నిన్నుతించేదను నిత్యము నీ యహోవా వాడు ఏబుల్ టు టేక్ అవర్ ప్రైజెస్ చతికిలు పడతాం కదండి కష్టాలు వచ్చినప్పుడు స్థుతులు వస్తాయా మన నోట్లోంచి అప్పుడు రావు ఇబ్బందులు వచ్చినప్పుడు స్థుతులు మన నోట్లోంచి రావు మనం అది చూసి నేర్చుకోవాలి దావేదికి వచ్చిన కష్టాల్లో మన కష్టాలు ఏమాత్రము కూడా ఎన్నదగినవి కాదవి ప్రతి విషయంలో త్రెట్టే అతనికి అవన్నీ ఎలా ఎదుర్కొన్నాడో తెలుసా అతడు దేవుని మీద ఆధారపడటం వలన ఆయన నోటలోంచి వచ్చేటువంటి ఆ మాటలు ఏదైనప్పటికీ కూడా దేవుని అనుదినము అనుక్షణము నిత్యము శృతులు చెల్లిస్తూనే తన జీవితాన్ని నడిపించుకున్నాడు కనుకనే అనేకమైన అపాయాల నుండి ఆ దావీదు తప్పించడానికి దేవుడు పూనుకొని ఉన్నాడు హలో కనుకనే యహోవా మహత్యము గల దేవుడు అధిక స్తోత్రము నొందదగినవాడు మహత్యము గ్రహింప సత్యము గ్రహింప సఖ్యము కానిది గ్రహింప సఖ్యము కాని మహిమను మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో అనుభవించారా మా హస్బెండ్కి బాంబే ట్రాన్స్ఫర్ అయింది బాంబే ట్రాన్స్ఫర్ అయినటువంటిది మరలా అది మారడానికి అది హిస్టరీలో అసలు చెయ్యరు అసలు బయటకు రిలీజ్ అయిపోయిన తర్వాత పేర్లు మరలా మార్చడం అంటూ ఉండదు కానీ హైదరాబాద్ వేసారు ఆయనకి హలో దేవుడు సమస్తము చేయగల దేవుడు అది కనుక మనం నమ్మి దేవుని స్థుతులు చెల్లిస్తూ ఉంటే అనేకమైన అద్భుతాలు మనం మన జీవితంలో చూడగలము ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది మనము నిత్యము ఆయనను స్థుతించాలి రోజు నుంచి మీ యొక్క భక్తి జీవితాన్ని మీరు అలవర్చుకుని చూడండి అనేకమైన అద్భుతాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు హలో అయ్యా నిత్యము ఆయన స్థుతించండి అయితే సంతోషములో కాదు దుఃఖం స్థుతించాయి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు కృంగిపోవలసిన అవసరత లేదు అప్పుడే దేవుని స్థుతించు ఎందుకంటే మనము దేవుని నమ్ముకున్నటువంటి వారం మనకి నువ్వు వేరే వాళ్ళ ప్రజలకి తేడా ఉండాలి వాళ్ళు కృంగిపోతారు వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ మన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే మనకి కృంగుబాటు రావలసిన అవసరతే అసలు శక్తివంతమైన దేవుడిని మనం సేవిస్తున్నాము కనుక ఆ కష్టం వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే దేవుడు చేస్తాడు అనుకొని అది పక్కన పెట్టేసేసి నీ నోటిలో కాని స్థుతులు ఉంటే కనుక ఆ కార్యం త్వరగా జరుగుతుంది హలోయ్య ఈ రీతిగా చేసినటువంటి ఒక వ్యక్తిని ముందుంచాలని నేను ఆశపడుతున్నాను యహోశోపాత్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు భయంకరమైనటువంటి యుద్ధ సమాచారం ఇతను విని ఉన్నాడు చాలామంది కలిసి యహోషోపాత మీదకి వచ్చి ఉన్నారు ఎంత కంగారు పడాలండి యుద్ధ సమాచారం మూడు ప్రదేశాలలో ఉన్నటువంటి ఆ సైనికులు ఇతని మీదకి వచ్చినప్పుడు యహోషుపాత ఏం చేశాడంటే రెండవ దిన తల గ్రంథము ఇరవయో అధ్యాయం మూడో వచ్చిన చూద్దామండి అందుకు యహోషో భయపడి యహోవ యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని యూధాయంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపక చూడండి అక్కడ అక్కడైతే యుద్ధాలకి ఆ ఏనుగులను తీసుకురండి ఆ గుర్రాలను తీసుకురండి ఇదిగో రథాలను సిద్ధం చేయండి యోధులను తయారు చేయండి అని చెప్పి ఈ యొక్క పరిస్థితులు చేసేటువంటి వారైతే యహోషో పాత ఏం చేశాడంటే చూడండి యహోవ యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని అర్థం చేసుకున్న వాక్యం మనస్సు నిలుపుకోవాలి మనం కూడా కష్టం వచ్చినప్పుడు కంగారు పడడానికి వీలు లేదు ఎందుకనగా మన దేవుడు సజీవము గల దేవుడు ఆయన పేరే జీవము గల దేవుడు కనుక అప్పుడు చేసాడు కార్యాలు ఇప్పుడు కూడా చేస్తాడనేటువంటి విశ్వాసముతో కష్టం నష్టం ఇబ్బంది వచ్చినప్పుడు మనస్సు నిలుపుకోండి మీరు తర్వాత చదువుదాం అమ్మా యూదయాట ఉపవాస దినము ఆచరింపు వాళ్ళని చాటించాడు ఫస్ట్ చాటించాడు చూడండి డిఫరెంట్ యాటిట్యూడ్ హోష ఉపాధి చూపిస్తున్నాడు ఇక్కడ ఏది చెయ్యాలో అది చేశాడు ఇతను జీవితం నుండి మనం ఎన్నో నేర్చుకోవాలి కనుకనే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను ఈ సమయంలో మూడు రకాలైనటువంటి సైన్యములు వచ్చి అతని యొక్క సింహాసనము లేదంటే అతని రాజ్యాన్ని పడదొయ్యనకు వాళ్ళందరూ ఏకముగా కూరి ఈ ఒక్కళ్ళ మీదకు వచ్చినప్పుడు కంగారు పడ్డాడు భయపడ్డాడు కానీ మనస్సు నిలుపుకున్నాడు హలో ఇలాంటి వస్తువు ఉన్నప్పుడు మనము కూడా మనస్సు నిలుపుకోవాలి చిన్నగా భయపడ్డాడు కానీ మనస్సు నిలుపుకొని వాళ్ళందరికీ ఒక చాటింపు వేసి అందరము కూడా మందిరమును ముందుకు మనం అందరం వెళ్ళి ముందుగా ఏం చేద్దాం అదే అనగానే ప్రవ్వా అని కన్నీళ్లుగా ఆర్చేస్తాం మనమైతే అంటే కన్నీళ్లు కాల్చడం తప్ప అని మీరు అడగొచ్చు తప్పు కాదండి మీరు అర్థం చేసుకోండి నా మాటని యహోశివపాతి ఏం చేస్తున్నాడండి దేవుని శక్తిని మొట్టమొదటగా స్తుతిస్తున్నాడు ఘనపరుస్తున్నాడు మనం ప్రార్థన చేసే విధానము ఈ రాత్రి సమయంలో మనం నేర్చుకోవాలి నేవుని ప్రార్థన చేస్తున్నాడు మా పితరులు మా పితరుల దేవా ఎహో యహోవా ఎందుకు పితరుల దేవా అని జ్ఞాపకం చేస్తున్నాడు అతని పితరులకి అద్భుతాలు చేసి ఉన్నాడు దేవు అనాల ఈ మాట పితరుల దేవా దేవా అనొచ్చు కదా మా పితరుల దేవా ఎహోవా

ఎంత బాగా ఈ హాత ప్రార్థన చేస్తున్నాడో చూడండి మిగతా జనము కూడా అదే రీతిగా ప్రార్థన చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు అలలో కొంత సమయము దేవుని స్థుతించటం మీరు నేర్చుకోండి మీ ఇబ్బందిని చూస్తే మీరు బ్రతకలేరు మీకున్నటువంటి రోగాన్ని చూస్తే మీరు కృంగిపోవలసిందే కానీ దేవుని యొక్క ఘనతను చూస్తూ దేవుని స్థుతిస్తూ దేవుని యొక్క బాహుబలము చేసినటువంటి కార్యాలను మీరు జ్ఞాపకము చేసుకుంటూ దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆశ కార్యములను వివరిస్తూ దేవుడు చేసినటువంటి అద్భుతాలను చదువుతూ మీరు అనుభవిస్తూ ఉంటే మీ నోటి నుండి స్థుతులే రావాలి ఇక్కడ మనము చూస్తాం వాక్యములు అవన్నీ అయిపోయి స్థుతులు చెల్లించిన తర్వాత అప్పుడు అంటున్నాడండి ఏమనంటే మాకు శక్తి చాలదు ప్రభువ ఏమి చేయుటకు మాకు తోచట్లేదు మనం ఏంటంటే దాన్ని ముందుకు తీసుకుని వస్తాం స్థుతులు వెనక్కి తీసుకెళ్తాం ఎప్పుడుకో స్థుతులు చెల్లించి చెల్లించి చెల్లించిన తర్వాత మా శక్తి చాలదు ప్రభు అని అప్పుడు చెప్తున్నాడు తర్వాత చదవండి అమ్మా నీ జనులైన ఇస్రాయేలీల ఎదుట నుండి నీ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే యూదవార్లారా ఎర్షలేము కాపురస్తులారా యహోశ్వాత రాజా మీరందరూ ఆలకించుడి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి ఇప్పుడు చూడండి ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియుకుడి ఈ యుద్ధము మీది కాదు దేవుడే జరిగించే ఎందుకంటే అనుదినము మన భారాన్ని వహించేటువంటి దేవుడు ఆయన ఉన్నాడు నేను వహిస్తానని కూడా అంటున్నాడు ఆయన మనం బ్రతికినంత కాలం అది ఈ లోకము కాలం ఈ భూమి ఆకాశంలో కాలము కూడా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడు అల్లలోయ్ హోషో ఆ పాతకు వచ్చినటువంటి ఆ గొప్ప విపత్తు గురించి ఏ రీతిగా ప్రార్థన చేశాడు ఈ హోషువ పాత ద్వారా మనం నేర్చుకోవాలి కనుక కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి శుతులు చెల్లించాలి అదే రీతిగా ఇంకొక వ్యక్తి పరిస్థితిని కూడా మేము ఉంచాలని మరి ఆశిస్తున్నాను అపోస్తుల కార్యము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూద్దామండి ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి సౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొక్కకు ఈడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల యొక్కకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమియులనైనా మనము అంగీకరించుటకైనాను చేయుటకైన కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పి చూడండి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం నేను ముందుంచాలని ఆశపడుతున్నాను అంతకుముందు ఒక సోది చెప్పేటువంటి వ్యక్తిని సౌలులు కానీ శీలలు కానీ మరి గద్దించినప్పుడు ఆమె ఆ యొక్క పని మానేసినప్పుడు ఆమెకు డబ్బులు రాకపోవటం వలన ఈమొక పన్నాగం పన్నింది ఏంటంటే వీళ్ళిద్దరినీ కూడా ఎట్లయినా సరే ఇక్కడి నుండి పంపించేయాలి పంపించకపోతే నా యొక్క వ్యాపారము కుంటు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అధికారుల దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే చూడండి వీళ్ళు యూదులై ఉండి ఇక్కడ రోమా ప్రదేశానికి వచ్చి వాళ్ళ యొక్క ఆచారాలు మన సమాజం మీద రుద్దుతున్నారు వీరు చెరగొడుతున్నారని చెప్పి తప్పుడు మాటలు చెప్పినప్పుడు ఆ అధికారులు న్యాయాధికారులు వీళ్ళని ఏం చేశారంటే చూడండి వాళ్ళను వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలి వారితో బెత్తములు కొట్టవాలని గొప్ప సేవ చేస్తున్నారండి ఇక్కడ పౌలు శీలలు గొప్ప సేవ చేస్తున్నారు వీళ్ళేమి చెడగొట్టడానికి రాలా దేవుని సువార్తను వారు ప్రకటిస్తున్నారు యస్సుక్రీస్తే ప్రభు అని యేసుక్రీస్తు వలననే మీ జీవితంలో సమాధానము శాంతి ఉంటుందని వీళ్ళు బోధిస్తున్నప్పుడు ఏమాత్రము కూడా తెలుసుకోకుండా వాళ్ళని కొట్టి భద్రముగా కనిపెట్టవల నాయకుని వాళ్ళని వస్త్రహీనం చేసి రాళ్లతో కొట్టి ఆ యొక్క జైలులో వేసి ఒక చెక్క కర్రలకి సంఖ్య లాగా వేసేశారు వాళ్ళ యొక్క తల అంట ఈ మోకాళ్ళ మీద మరి పెట్టుకోవలసినటువంటి ఆ పొజిషన్లో వాళ్ళని పెట్టి ఉన్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ మధ్యరాత్రి వేళ పౌలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండీరి మధ్యరాత్రి వేళ వీళ్ళు ఏం చేస్తున్నారు పౌలను శీలలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి మధ్యరాత్రి ఎందుకు నిద్ర నిద్రపట్టద్దండి నొప్పులేస్తూ ఉండుంటే బహుశా వాళ్ళకి పైగా రోమా సామ్రాజ్యం మీకు బాగా తెలుసు ప్రభులు వారిని ఎంత హింసించారో వాళ్ళు మనుషులను మనుషులుగా చూసేటువంటి వారు కాదు వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళు ఆ దెబ్బలతోనే చచ్చిపోయేటట్లు కొడతారు అలాంటి నలిగిపోయినటువంటి ఆ శరీరాలతో పాటలు పాడుటూ స్తుతించుట అసలు ఎవరికన్నా సాధ్యం అండి ఇది వాళ్ళ కష్టం ముందు మన ఏముందండి ఈ వాక్యాలు ఎందుకు రాయబడినాయి అంటే ఎన్ని చూసి మనం నేర్చుకోవాలి పాడుతూ స్థుతిస్తున్నారంట హలో ఇయ్యలలో ఇయ్య అటువంటి భక్తి జీవితమునికి నీవు నేను వెళ్ళాలి కీర్తనలు పాడు చూస్తూ చేస్తూ ఉన్నారు అప్పుడేంటంటే ఖైదీలు వినుచుండినంట చూడండి గురకలతో పక్క వాళ్ళని నిద్ర లేకుండా చేసేటువంటి రోజుల్లో మనుషులుంటే వీళ్ళు స్థుతులతో పాటలతో పక్క ఖైదీలకి నిద్ర లేకుండా చేశారు అలాలుయా ఎందుకు వీళ్ళు నిద్రపోయి ఉండరు తెలుసా పక్కన ఖైదీలు ఎందుకంటే వీళ్ళ యొక్క గొంతులో ఉన్నటువంటి ఆ శ్రావ్యత వాళ్ళు ఆ దేవుని స్థుతించేటువంటి విధానము ఎంత కష్టములో వీళ్ళు ఎలా స్థుతించగలుగుతున్నారు వీళ్ళు దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడో అనేటువంటి ఒక ఆలోచన ఈ రోజున మేము ఇక్కడున్నామేమో రేపు మమ్మల్ని విడిపిస్తావు దేవా అనేటువంటి అర్థం వచ్చేటువంటి పాటలు పాడుతూ ఉండుంటారు కనుకనే ఇంతటి వారి పరిస్థితిలో కూడా వీరు పాడట్లు పాడుతున్నారంటే వీరు దేవుడు ఎవరో ఆలోచిస్తూ ఉండుంటారు అర్థం చేసుకున్న వాక్యాన్ని వాళ్ళ కష్టాన్ని చూసుకోవాలా వాళ్ళ అవమానాన్ని చూసుకోవాలా వాళ్ళ దెబ్బలను చూసుకోవాలా వాళ్ళ బాధలను చూసుకోవాలా చూడండి స్థుతిలోని శక్తిని మీకు ముందుంచాలని ఆశపెడుతున్నాను ఈ స్థుతులు చెల్లించడం వలన ఏముందని మీరు అనుకుంటున్నారేమో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేను పునాదులు అధరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బంధకములు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది ఆ భూకంపం ఎందుకు వచ్చిందో తెలుసా వీళ్ళు స్థుతిస్తున్నటువంటి ఆ స్థుతులకు దేవుడు రెస్పాండ్ అయ్యి ఆ బాహు బలాన్ని ఆయన కనపరుస్తున్నాడు అక్కడ హలలో అయ్య వీళ్ళిద్దరి గురించి దేవుడు దిగొచ్చాడు హలల్లో అయ్య ఎందుకు దిగొచ్చాడు తెలుసా వాళ్ళు ఆ కష్టంలో కూడా స్థుతులు చెల్లిస్తున్నారని శృతులను చూసి దేవుడు మౌనముగా ఉండే దేవుడు కాదు మన దేవుడు అంత శక్తి ఉన్నది స్థుతిలో అక్కడ హోషుబాత్ కూడా వాళ్ళ యొక్క ఆ భయంకరమైన స్థితి నుండి తప్పించుకోవడానికి స్థుతులు చెల్లిస్తూనే ఆ యొక్క భయంకరమైనటువంటి యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు ఇక్కడ ఆయన బాహుబలాన్ని కనపరుస్తూ మహాభూకంపము కలిగి అంట అంటలోయ్యా భూమి పునాదులు వేసిన దేవుడు ఆ పునాదులను కదుపుతున్నాడు ఒకసారి వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను అందరి బంధకములు ఊడను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల చూచి ఖైదీలు పారిపోయి పారిపోయిరనుకొని కత్తి దూసి చంపుకొనబోయేను చూడండి ఖైదీలు పోతే మరి జైలు సూపర్ ఏమవుతుంది అతను ఉద్యోగం ఊడిపోద్ది చనిపోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఏమంటున్నారు ఇక్కడ చూద్దామండి అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకోనవద్దు మేమందరం ఉన్నామని చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి కూర్చో పౌలును సాగిల పడి చూడండి సాగిల పడ్డాడు అంటే ఇట్టే దేవుణ్ణి పట్టుకుంటారు కొంతమంది కొంతమంది సంవత్సరాలు వాక్యం చెప్పిన వాళ్ళు కదలని స్థితి ఉంటుంది నేను చాలా మందిని చూస్తున్నాను నా యొక్క జీవితంలో ఇంత ఇదిగా జరిగిందంటే వీరి దేవుడు ఎటువంటి దేవుడు అని అర్థం చేసుకున్నాడు కనుక అమ్మో వీళ్ళు ఎవరో కాదు దేవుని భక్తులు అని అర్థం చేసుకుని వాళ్ళకి సాగిలో పడ్డాడు ఒక్కసారి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు చూడండి అబ్బబ్బబ్బా ఎంత చక్కని మాట చూడండి ఒక్కటే మాట రక్షణ పొందుటకు నేనేమి చేయ చేయాలి ఎందుకంటే ఇంత శక్తిమంతుడైనటువంటి ఈ దేవుడిని రక్షణ తీసుకొని నేను నమ్ముకోకపోతే నా బ్రతుకు వేస్ట్ కనుక రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి చూడండి ఇద్దరు వ్యక్తుల యొక్క స్థుతులు ఒక ఆత్మను రక్షించడానికి దోహదపడినది కష్టాల నుండి విడుదలను పొందుకోవడానికి స్థుతులు ఒక గొప్ప కార్యముగా ఉన్నవి అక్కడ దేవుని శక్తి ఈ భూమి మీద నీవు నేను చూడాలంటే ఏం చేయాలంటే స్థుతులు చెల్లించాలి మన కుటుంబములో ఏ యొక్క శోధన కూడా రాకుండా ఉండాలంటే మనం స్థుతులు చెల్లించాలి అయినప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు అనేకమైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి మొట్టమొదటిగా దేవుడు చేసిన అద్భుతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన మహిమను జ్ఞాపకం చేసుకోండి ఆయన శక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన బాహుబలాన్ని మీరు అర్థం చేసుకుంటూ ఉండండి అప్పుడు ఆటోమేటిక్గా మన నోట్లో స్థుతులే వస్తాయి వస్తాయి అలలోయ ఏదైనా సరే మీరు శృతులతో ఎదుర్కోండి మన స్థుతులను చూసి దేవుడు మౌనము ఉండే దేవుడు కాదాయన దిగు వస్తాడు బాహుబలముతో హలోయలోయ భూమిని కంపింప చేస్తాడు తారుమారు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతికున్నటువంటి దేవుడు అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు కూడా చేస్తాడు నీ జీవితంలో కూడా చేస్తాడు దేవుడు వాళ్ళల్లో అంతవరకు ఏం చేయాలంటే మీకు వచ్చిన కష్టాన్ని మీరు ఆ రీతిగా రియాక్ట్ అయ్యి చూడండి ఎలా అద్భుతాలు చేస్తాడు దేవుడు మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా అపవాది తీసుకొచ్చి పెట్టేవే కనుక కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని స్థుతించటం మానద్దు నువ్వు అందుకనే దాటినాడు నిత్యము నేను స్థుతించేదాన్ని ఎవరికైనా సాధ్యం అండి నిత్యము బతికినంతకాలం ఎక్కడ సంతోషంగా ఉంటామండి ఏదో ఒకటి ఏదో ఒకటి ఎవరికి ఉండాల్సిన కష్టాలు వాళ్ళకి ఎందుకంటే డే బై డే నెమ్మది నెమ్మదిగా ఈ భూమిని అపవాది ఆక్రమించుకుంటున్నాడు దేవుడు రాక చాలా త్వరలో ఉన్నది కనుకనే ఈ శోధనలు ఈ కష్టాలు ఈ రోగాలు ఎటువంటి స్థితి వచ్చినా మీ నోట్లో ఎప్పుడు కూడా స్థుతులు చెల్లించుకుంటా ఉండంటే మీ రోజంతా సరిపోదు అసలు ఆయన మహిమను మనం ప్రచురం చేయాలంటే మోకరించి స్థుతులు చెల్లించండి ఆ మహిమ చెందవలసినటువంటి నామాన్ని స్థుతిద్దాం ఘనపరుచుద్దాం ఆయన కీర్తిద్దాం అటువంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి సైన్యముల కథిపతికి యహోవా నీకే స్తోత్రములు నా తండ్రి అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా నీకే స్తోత్రములు మా దేవా మా తండ్రి నీకే స్తోత్రములు నా తండ్రి మా కష్టములలో మమ్మల్ని ఆదుకున్నవాడ నీకే వందనాలు అయ్యా నీ బాహుబలముతో మా మధ్యకు దిగి వచ్చే దేవా నీకే వందనాలు నాయన నీ దృష్టి మా మీద ఉంచిన దేవా నీకే వందనాలు నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవాడా నీకే వందనాలు నీ కరుణలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము నేను స్థుతించదను అని దావీదు భక్తుడు పలికినటువంటి రీతిగా ప్రభా మేము ఎల్లప్పుడూ నిన్ను శృతించేటువంటి వారముగా మా స్థుతులతో ప్రభా నాయన నీ పాదాలను కడిగేటువంటి వారముగా మమ్మల్ని తయారు చేస్తాయా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి స్థుతులే మా జీవితానికి ఒక ఆస్తి కదా తండ్రి స్థుతులే మా జీవితానికి ఒక పరమార్థముగా మేము మార్చుకునేటువంటి మనసును మాకు దయచేయము నాయన స్థుతి గీతములు పాడటం వలన స్థుతులు చెల్లించటం వలన ప్రభావ గొప్ప అద్భుతాన్ని మేము వాక్యంలో ఉన్నాము నా తండ్రి ఆ యొక్క స్థుతులు మేము చెల్లించుకుంటూ అటువంటి అద్భుతాలు కార్యాలు మా జీవితంలో మేము చూడగలుగుటకు కృపను మాకు దయచేయమని ప్రతి బిడ్డను నోటి నుండి ప్రభాని వచ్చిన స్థుతులను మీరు గైకొనమని ఏ సైనామాని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ఈ ఆత్మీయ సందేశం విని మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాము మీ ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉన్నాయడనా మాకు తెలియచేయండి మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థించదు మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలకై దైవ జనరాలు ప్రభు పేరిట ప్రత్యేకంగా ప్రార్థించి మీకు సలహాలు అందించదడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక